గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. ఏపీలో అనకొండలు. ఒకప్పుడు కొండలను చూసి అందరూ భయపడేవాళ్ళు. కొండల దగ్గరికి వెళ్ళాలంటే కూడా ఈవెన్ బస్సు ట్రైను అన్నీ కూడా కొండల పక్క నుంచి రోడ్లు వేసుకునేవాళ్ళు. తప్పని పరిస్థితుల్లో కొండలు తొలిచి రోడ్లు వేసేవాళ్ళు. ఇప్పుడు కొండలు భయపడుతున్నాయి. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి, అధినాయకత్వాన్ని చూసి, వారి అనుచరులు చేసే పనుల గురించి కొండలు కొండలే బెంబేలెత్తుతున్నాయి. కొండలు భయపడటం ఏంటి అని అనుకుంటున్నారా? ఏం చేస్తారు పాపం? కొండలు సృష్టించింది భగవంతుడు. భగవంతుడు సృష్టిని కాపాడుకోవడం ఎవరి తరం కావటం లేదు. ఇసుకని దోచేశారు, దొంగ మద్యాన్ని అమ్ముతున్నారు, మద్యం ఇప్పటి వరకు కేవలం క్యాష్లోనే అమ్ముతున్నారు. గూగుల్ కూరగాయలు కూడా గూగుల్ పే ఉంటుంది, ఫోన్పే ఉంటుంది, కానీ మద్యం ఆంధ్రప్రదేశ్లోకి వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాష్ రూపంలోనే తీసుకోవాలి. ఎందుకు మరి? ఆ క్యాష్ ఎక్కడికి వెళ్తుంది? ఇటువంటివన్నీ మనం చూస్తున్నాం. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక విలువైన మాట చెప్పారు. ఏ, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బిల్డింగులు కట్టలేదా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రోడ్లు వేయలేదా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ జరగలేదా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సిమెంట్ అమ్మలేదా? లేదా రైట్ అంటే ఒక 3% కలుపుతాం దాంట్లో. కరెక్టే చెప్పారు ఆయన. ఈ కెమికల్ నాకు పెద్దగా ఐడియా లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఉన్నంత అనుభవం నాకు దీంట్లో లేదు, కలపడంలో తీసేయడంలో. మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్స్ ఏమి జరగలేదని మీరే చెప్పారుగా. ఇప్పుడేమో బాగా జరిగాయి. మరి సిమెంటు వాడారు, కంకర వాడారు, ఇసుక వాడారు అని చెప్తున్నారుగా. మరి అమరావతిలో గ్రాఫిక్స్ అని మీరు చెప్తున్నారు. ఇప్పటికీ మీరు కట్టుబడి ఉంటే దయచేసి రేపు మా రమేష్ గారికి చెప్తాను, మా బ్యూరో చీఫ్ విజయవాడలో ఉంటాడు, ఒక టీం ఏర్పాటు చేస్తాం మేము. మీ ఇష్టం వచ్చిన బిల్డింగ్ ఎక్కండి, మీ ఇష్టం వచ్చిన బిల్డింగ్ ఎక్కండి, గ్రాఫిక్స్ కదా, దూకండి అక్కడి నుంచి. మీకేమీ దెబ్బలు తగలకపోతే అది గ్రాఫిక్స్ అని మేమే ప్రసారం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి బిల్డింగ్స్ ఏమి కట్టలేదు, అంతా గ్రాఫిక్సే అని మేము ప్రసారం చేస్తాం. ఒకవేళ మీకు దెబ్బలు తగిలితే హాస్పిటల్లో జాయిన్ చేయడానికి 108 కూడా మనం పెడదాం, అప్పుడన్నా మానండి మీరు. మేము అన్నదేంటి, మీరు చెప్తుంది ఏంటి? భారత్ సిమెంట్స్ని పెట్టొద్దని మేము చెప్పి అది ఎలా పెట్టారో, ఎందుకు పెట్టారో, ఎక్కడ డబ్బు వచ్చిందో, ఏం చేసి సంపాదించి అది పెట్టారో ధర్మాన ప్రసాదరావు గారు అడగని చెప్తారు సార్, మాకు సంబంధం లేదు దాంతో. సరస్వతి మరి పవర్ కార్పొరేషన్ కానీ, సరస్వతి సిమెంట్స్ కానీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎలా నీటి పర్మిషన్ వచ్చింది, అవన్నీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఎంత గోల్మాల్ జరిగింది, అది కూడా ధర్మాన ప్రసాదరావు గారిని అడగని చెప్తారు సార్, చెప్తారు. అలాగే ఇవాళ విశాఖపట్నంలో కొండలు తినేశారు, కొండలు మార్చేశారు, కొండల్ని పిండి చేస్తున్నారు. సరే, గ్రావెల్ ఎట్లాగో అమ్ముకుంటున్నారు, మట్టిని ఎట్లాగో అమ్ముకుంటున్నారు, చెరువులను పూడి చేస్తున్నారు, ప్రకృతి సంపద అంతా దోచుకోవడానికే మీరు వచ్చారు. ఎస్, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే దోచుకోవడానికి, దాచుకోవడానికి. మద్యం దోచుకుంటున్నారు, ఇసుక దోచుకుంటున్నారు, భూములు దోచుకుంటున్నారు, మట్టి దోచుకుంటున్నారు, కొండల్ని బిండేస్తున్నారు, చెట్లను కొట్టేస్తున్నారు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. అందున స్వయాన శ్రీ వెంకటేశ్వరుడు సన్నిధిలో వెలిసిన ఎర్రచందనం ఎవరు కొట్టేస్తారో మీకు బాగా తెలుసు. అక్కడున్న కమ్యూనిటీ కూడా మీకు తెలుసు, నిజంగా కూడా బాధేస్తుంది. ఒక మంత్రి జీబులో ఎర్రచందనం దొంగలు పెట్టుకొని అమ్ముతున్నారని స్వయాన కిరణ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి గారు అప్పుడు చెప్పారు. నిజం అది. మీరు ఏమీ బతకనివ్వరు. ఇవాళ గొట్టబాయ్ రాజపక్సే శ్రీలంకలోకి వచ్చిన పరిస్థితే ఆంధ్రప్రదేశ్లో వచ్చేది. ఈ పాటికి మీరు చేసిన అప్పులు కానీ, అప్పులు తీర్చలేని పరిస్థితి కానీ, మీరు దోచుకుంటున్న విధానం కానీ, ప్రజలెవరు సంతోషంగా లేరు, మీ పట్ల ఎవరు అభిమానంగా లేరు. ఈ మధ్య ఒక సర్వే కూడా వచ్చింది, ఆ సర్వే మీద రేపు పెడదాం. కానీ దేశం కాబట్టి, భారతదేశం కాబట్టి, మీది ఒక చిన్న రాష్ట్రం కాబట్టి, మీ రాష్ట్రానికి భారతదేశానికి సహకారం అందుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ బతుకుతోంది. నిజంగా ఇదొక కంట్రీ అయితే, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కంట్రీ అయితే, ఈ పాటికి గొట్టబాయ్ రాజపక్సేలాగా వైసీపీ అధినేతలంతా కూడా రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి వచ్చి ఉండేది. మీరు చేసే పనులకు వచ్చి ఉండేది, ప్రజలు తిరగబడేవాళ్ళు. మీరు చేస్తున్న అప్పులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి, ఆర్బీఐ ఇస్తుంది కాబట్టి, ఆదుకుంటున్నారు కాబట్టి సరిపోయింది. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. మీరు ఎలా తీరుస్తారో చెప్పండి, ఒక ప్రణాళిక లేదు,
ప్రణాళిక బద్ధం లేదు, అప్పుల మీద అప్పులు, అప్పుల మీద అప్పులు. లక్కీగా ఏంటంటే మీ అదృష్టం ఏంటంటే మీరు చేసిన అప్పులేమో మీరు తీర్చాల్సిన అవసరం లేదు. ఎందుకు మీ కానీ అదే మీ ఇండస్ట్రీస్కి అయితే మీరే తీర్చాలి, అందుకని మీరు అప్పులు చేయరు, చాలా బాగుపడ్డారు మీరు. అదే ఆంధ్రప్రదేశ్ తెస్తున్న అప్పులు మాత్రం ప్రజలు తీర్చాలి. ఇదో కొత్త వింత, ఇదో కొత్త వింత. అసలు ఇవాళ కొండలు కనపడకుండా పోవడం గురించి, నదులు కనపడకుండా పోవడం గురించి, చెరువులు పూడ్ చేయడం గురించి, రోడ్డు మెటల్ కోసం ఏం చేస్తూ ఉన్నారు? ఒక్క రోడ్డు వేయలేదు, ఒక్క బిల్డింగ్ కట్టలేదు, ఒక్క కొత్త ఫ్యాక్టరీ లేదు, కానీ ఇడిపోతుంది ఇదంతా. పట్టాభి గారు ఈరోజు రీచార్జ్ చేశారు దాని మీద, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వారున్నారు. అలాగే శివశంకర్ గారు, మాజీ ఉన్నతాధికారి, జనసేన ప్రధాన కార్యదర్శి, విశాఖపట్నం నుంచి స్టడీ చేశారు. వారు విశాఖపట్నం రాజధాని పెడతా ఉన్నప్పుడు TV5లో మా కొద్దుబాబోయ్ రాజధాని బడుగు బలహీన వర్గాల భూములన్నీ కొట్టేస్తారని చెప్తే, ఆ రోజు నేను శివశంకర్ గారు ఏంటి ఉన్నతాధికారిగా ఉండి ఇంత మాట అనేశారనుకున్నాను. వారు చెప్పింది వాస్తవం, 100% నిజాలు చెప్పారు వారు. ఎవరు సేల్ డీడ్స్ వాళ్ళు తెలంగాణలో పెట్టమని చెప్పాం, సేల్ డీడ్స్ అని తెలంగాణలో పెట్టుకోమని చెప్పాం, బంగారవంత తెలంగాణలో పెట్టుకొని ఇప్పటికి కూడా చెప్తున్నారు సార్, ఆంధ్రప్రదేశ్లో మీ ల్యాండ్ రికార్డ్స్ అన్నీ, సేల్ డీడ్స్ కానీ, లింక్ డాక్యుమెంట్స్ కానీ, మీ బంగారం కానీ, విలువైన వస్తువులన్నీ కూడా మేము చెప్తాం ఇక్కడ కేసీఆర్ గారికి, మీరు ఇక్కడ దాచిపెట్టండి, ఈ ప్రభుత్వం పోయినాక ఎవరు దాన్ని తీసుకెళ్ళండి. చాలా జాగ్రత్త, నేను నిజం చెప్తున్నాను. ఆ రోజు వారు చెప్పిందే ఇవాళ కరెక్ట్ అయింది. అలాగే శ్రావణ్ కుమార్ గారు, మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గారు ఉన్నారు. పట్టాభి గారు, ఏమిటి అసలు ఈ గోలండి? మీ ఫోటో ప్రదర్శననే వాళ్ళు వేరే మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఆ ఫోటోలు ఎక్కడి? అంటే ఇండియాలోనే, ఆంధ్రప్రదేశే కాదంటున్నారు వాళ్ళు. సాంబశివ గారు నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు శివశంకర్ గారికి, శ్రావణ్ కుమార్ గారికి కూడా నమస్కారం. నిన్న మీరు అందరూ చూశారు సాంబశివ గారు, మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏదైతే ఇవాళ మన టాప్ స్టోరీకి మీరు టైటిల్ పెట్టారో, ఏపీలో అనకొండలు అని చెప్పి, ఇవాళ కొండలు మినిగేస్తున్నటువంటి అనకొండలు ఇవాళ జగన్ రెడ్డి గారి సారథ్యంలో విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. కాబట్టి ఈ అనకొండల భాగవతాన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోటో ఎగ్జిబిషన్, అదేవిధంగా ఒక పుస్తకాన్ని కూడా రిలీజ్ చేశాం సాంబశివరావు. కొండల్ని చెరువులుగా మార్చేస్తున్న జగన్ రెడ్డి, కొండలకి కొండలు మింగేస్తున్న జగన్ రెడ్డి మా మైనింగ్ మాఫియా అని చెప్పి ఇవాళ ఒక పుస్తకం, దానిలో వెరీ క్లియర్గా ఏ ఊర్లో ఎక్కడెక్కడ ఎంతెంత విస్తీర్ణంలో వీళ్ళు అక్రమ మైనింగ్ చేస్తూ ఉన్నారు, ఫోటోలతో సహా మేము మొత్తం కూడా దాదాపు ఒక 60-70 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి వివరాలన్నీ కూడా ఒక పుస్తక రూపంలో విత్ శాటిలైట్ ఇమేజెస్ అన్నీ కూడా పెట్టి మేము ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇవాళ జగన్ రెడ్డి అవినీతికి ఇవాళ మనం చూసాం గతంలో మద్యం కానివ్వండి, లేదంటే ల్యాండ్ స్కామ్లు, అదేవిధంగా మైనింగ్ స్కామ్, దీనికి సంబంధించి మేము పక్కా ఆధారాలతో మాట్లాడితే ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు సాంబశివరావు, పెట్టి అసలు ఏది కూడా దానిలో వాస్తవాలు కాదన్నట్టు. మేము ప్రధానంగా 2-3 అంశాలు దీనిలో మాట్లాడుకుంటే సాంబశివరావు, ఒకటి, ఇవాళ పెద్దలు శివశంకర్ గారు కూడా ఉన్నారు, విశాఖపట్నంలో రిషికొండకి ఏ విధంగా అయితే గుండు కొట్టేశారు, బోడిగుండుగా మార్చేశారు, దాన్ని శాటిలైట్ ఇమేజెస్, వీళ్ళు అక్కడ అక్రమ తవ్వకాలు జరపక ముందు రిషికొండ ఏ విధంగా ఉంది, వీళ్ళు పూర్తిగా కూడా రిషికొండలో అక్రమ తవ్వకాలు జరిపిన తర్వాత రిషికొండ ఎలా మారిపోయిందో శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా మేము నిన్న మాట్లాడితే ఇవాళ పెద్దిరెడ్డి గారు బుకాయిస్తారు, అసలు అక్కడ ఏమీ జరగలేదు, 9 ఎకరాల విస్తీర్ణంలోనే అక్కడ మైనింగ్ అక్కడికి సంబంధించినటువంటి నిర్మాణాలే చేపడుతున్నాం కానీ అసలు దానికి మించి ఎక్కడా కూడా అక్రమంగా ఏది జరగలేదని చెప్పి బుకాయించే ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ నేను ఈ డిబేట్ ద్వారా మళ్ళీ ఒకసారి ఈ రిషికొండకు సంబంధించినటువంటి అంశమైన మనం మాట్లాడుకుంటే సాంబశివరావు, మొన్న ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఒక తీర్పు కూడా ఇచ్చిందండి, జూన్ 1, 2022 జడ్జ్మెంట్ డెలివర్డ్ బై జస్టిస్ బిఆర్ గవాయ్ అండ్ జస్టిస్ హీమా కోహ్లీ. ఆ జడ్జ్మెంట్లో చాలా స్పష్టంగా వాళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే, ఇట్ ఈజ్ నెసెసరీ టు సేఫ్ గార్డ్ ద ఎన్విరాన్మెంట్ సో యాజ్ టు ప్రిజర్వ్ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్, పారాగ్రాఫ్ నంబర్ 16లో. అంటే ఇక్కడ జరిగినటువంటి రిషికొండలో జరిగినటువంటి విధ్వంసం చూసిన తర్వాత పర్యావరణాన్ని పరిరక్షించడం మన ప్రధాన కర్తవ్యం,
భవిష్యత్తు తరాలకి ఒక పొల్యూషన్ ఫ్రీ కాలుష్య రహిత వాతావరణాన్ని మనం అందించాలి, కాబట్టి ఎన్విరాన్మెంట్ని కాపాడి తీరాల్సిందే అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు చాలా స్పష్టంగా ఏమన్నారంటే, ద కన్స్ట్రక్షన్ విల్ బి పర్మిటెడ్ ఓన్లీ ఆన్ ద ఏరియా వేర్ ద కన్స్ట్రక్షన్ ఎగ్జిస్టెడ్ ఎర్లియర్ అండ్ విచ్ హ్యాడ్ బిన్ డెమాలిష్డ్ అండ్ ద ఫ్లాట్ ఏరియా. అంటే గతంలో ఏదైతే హరిత రిసార్ట్స్ విశాఖ ప్రజలకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మందికి తెలుసు సాంచరారు, రిషికొండ దగ్గర ఏపీ టూరిజం ఆధ్వర్యంలో హరిత రిసార్ట్స్ అని ఒక 9 ఎకరాలు ఉండేది, దానిని డెమాలిష్ చేసి కొత్త భవనాలు కడతా ఉన్నారు ఫస్ట్. అలా కాకుండా ఇప్పుడు దాదాపు 60 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం కూడా రిషికొండని నాశనం చేశారు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరు గతంలో మేము అనుమతించే అనుమతులు ఉన్నటువంటి ఆ 9 ఎకరాల్లో మాత్రమే మీరు ఏదైనా నిర్మాణాలు జరపచ్చు, కానీ ఒక అంగుళాలను కూడా మీరు అదనంగా మీ నిర్మాణాలకు వాడకూడదు అని చెప్తే, వీళ్ళు జులై 1న పేపర్ హెడ్లైన్స్ ఏంటండి, సుప్రీం ఆదేశాలు తూచ్, రిషికొండలో యథేచ్ఛగా ఉల్లంఘనలు, కోర్టు వద్దన్న చోటే పునాదులు. దీనికి ఏం సమాధానం చెప్తాడండి పెద్దిరెడ్డి? అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా వీళ్ళకి లెక్కలేదా? ఇవాళ ఏదో మీడియా ముందుకు వచ్చి బుకాయిస్తా ఉన్నాడు, శాటిలైట్ ఇమేజెస్ గురించి ఆయన మాకు చెప్తా ఉన్నాడు, ఇది పెద్ద జోక్ సాంసరారు. టెక్నాలజీ గురించి చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి గారు పాఠాలు చెప్తా ఉన్నారు, అసలు టెక్నాలజీ ఎలా ఉపయోగించాలి, కంప్యూటర్ అంటే ఏంటో నీకు తెలియని రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఐటీ రెవల్యూషన్ తీసుకొచ్చారు, టెక్నాలజీని వాడి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు మిస్టర్ పెద్దిరెడ్డి, నువ్వు ఇవాళ శాటిలైట్ ఇమేజెస్ గురించి టెక్నాలజీ గురించి చంద్రబాబు నాయుడు గారు పాఠాలు చెప్తావా? మేము విత్ ద ఎవిడెన్స్ ఆఫ్ శాటిలైట్ ఇమేజెసే నిన్న మీ అక్రమ మైనింగ్ మాఫియా యొక్క ఆగడాలు విశాఖపట్నంలో పూర్తి ఆధారాలతో బయటపెట్టాం. రెండోది సాంసరారు మీకు గుర్తుండే ఉంటుంది, కుప్పల్లో అక్రమ గ్రానైట్ క్వారీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కాలినడకన కొండలు గుట్టలు ఎక్కి అక్కడ అక్రమ గ్రానైట్ క్వారీయింగ్ జరుగుతుంటే అవన్నీ బట్టబయలు చేస్తే ఇవాళ ఈయన గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారండి. చంద్రబాబు నాయుడు గారి పర్యటన తర్వాత అంటండి వీళ్ళు విజిలెన్స్ స్క్వాడ్లు పంపించారంట, దాదాపుగా 114.60 కోట్ల ఫైన్లు వేశారంట, 102 క్వారీలు ఉంటే 71 క్వారీల పైన రైడ్లు చేసి 114 కోట్ల రూపాయలు ఫైన్లు వేశారంట. మరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళక ముందు ఏమైపోయింది సార్ మీ విజిలెన్స్? చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళిన తర్వాతే మీ విజిలెన్స్ స్క్వాడ్లకి ఈ క్వారీలు గుర్తొచ్చాయా? ఒక పక్కనేమో 114 కోట్లు ఫైన్లు వేసామని చెప్తారు, ఇంకొక పక్కనేమో అభ్యభ్యాసలు ఏం జరగలేదు, అంత బ్రహ్మాండంగా ఉంది, రూల్ ప్రకారమే జరిగింది అంటారు. అసలు ఇదెక్కడ విడ్డూరం సార్, అంతా రూల్ ప్రకారం జరిగితే మీరు 114 కోట్లు ఫైన్లు ఎందుకు వేశారు? రూల్ ప్రకారం జరిగితే ఫైన్ వేయాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి చాలా స్పష్టంగా అక్కడ ఒక్క పాయింట్ సాంసరారు, ఒక్క పాయింట్ అక్రమ క్వారీయింగ్ జరుగుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 10 మే 2022న వాళ్ళు ఇచ్చిన జడ్జ్మెంట్ లో వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా జడ్జ్మెంట్ లో సాంసరారు? ద ఫ్యాక్ట్ రిమైన్స్ దట్ ఇల్లీగల్ మైనింగ్ ఈస్ హ్యాపెనింగ్ వితౌట్ ఎనీ లీజ్ ఆర్ లైసెన్స్ అని పారాగ్రాఫ్ 8లో చెప్పారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ డిక్లేర్ చేసేసింది ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ ఇల్లీగల్ మైనింగ్ ఈస్ హ్యాపెనింగ్ వితౌట్ ఎనీ లీజ్. దీనికి ఏం సమాధానం చెప్తారండి? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు ఇది ఎప్పుడో కాదు, నిన్న కాక మొన్న 10/5/2022 మే 10వ తేదీన ఇచ్చారు. శ్రావణ్ గారు కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే విశాఖపట్నానికి చెందిన ప్రముఖులు ఉన్నారు కాబట్టి వారిని అడిగి మరింత వివరాలు తీసుకున్నాక మీ దగ్గరకు వస్తాను సార్. నేను శివశంకర్ గారు నమస్కారం సార్. నమస్కారం సాంబశివరావు గారు, చర్చలో పాల్గొంటున్న పటాభి గారికి శ్రావణ్ గారికి నమస్కారం. ఏంటి సార్ అక్కడ ఋషికొండ అంటున్నారు, ఋషి ఉంది కొండ లేదంటా ఉన్నారు, నిజంగా అక్కడ కొండ కనిపించట్లేదా, ఏదైనా పొరపాటు జరిగినాయా? ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటున్నారంటే మరి సిమెంట్ ఫ్యాక్టరీ నడవాలంటే మరి కాల్షియం సల్ఫేట్ తీయాలి కదా, రోడ్లు వేయాలంటే కంకర్ కావాలి కదా, మెటల్ కావాలి కదా, అలాగే చాలా మరి బిల్డింగ్స్ కట్టాలంటే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా అన్నారు. ఆ మాత్రం తెలవదా? ఎక్కడ కడతా ఉన్నారు? ఒక్క రోడ్డు అన్న వేశారా? ఒక్క బిల్డింగ్ అన్న కట్టారా? ఒక్కటన్నా కట్టారా? మరి ఎటుపోతున్నాయి ఇవన్నీ? ఈ మెటల్ ఎటుపోతూ ఉంది, ఈ మరి లేథరేట్ ఎటుపోతూ ఉంది, ఈ కొండలు ఎటుపోతూ ఉన్నాయి. కేవలం సార్ మా నైజాం, ఒకప్పుడు నైజాము ఫలక్రమ ప్యాలెన్స్ కట్టాడు, చిరాన్ ప్యాలెస్ కట్టాడు, గోల్కొండ కట్టుకున్నాడు, వారు ఉండటానికి వారి కుటుంబ సభ్యులు ఉండటానికి ఎక్కడంటే అక్కడ కట్టుకున్నారు. అలాగే ఇవాళ రాణిగారు ఇష్టపడ్డారు ఋషికొండ అవుట్, ఎందుకంటే అక్కడ ఉండాలి, అక్కడ గెస్ట్ హౌస్ కట్టాలి, గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కట్టాలి, సముద్రం అంటే నాకు తెలిసి బీచ్కి ఆనుకొని ఉంటుంది అనుకుంటా సార్, అభిముఖంగా ఉంటుంది అనుకుంటా. వాళ్ళు మోసపడ్డారు, లేచిపోవాలి అంతే. ప్లీజ్ సార్.
సాంబశివరావు గారు, చాలా ఇందులో ఆశ్చర్యమేం లేదు. ఎందుకంటే గతంలో కాదేది కవితకి అనర్హం అన్నట్లు, ఇప్పుడు కాదేది దోపిడీకి అనర్హం. ఇసుక అయితేనేమి, లిక్కర్ అయితేనేమి, కొండలు అయితేనేమి, అన్నీ కూడా ఈ ప్రభుత్వ తీరు ఎలాగుంది అని అంటే, ప్రకృతి అంటే తెలియదు, పర్యావరణం అంటే తెలియదు, అసలు ఎటు వెళ్తున్నాము, ఏం చేస్తున్నామో తెలియదు. ఈరోజు సజ్జల గారి మన ప్రెస్ మీట్ చూసేటట్టయితే ఆయన మరి జ్ఞానం ఉండే మాట్లాడుతున్నాడా లేదా అన్నది కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఒక ఇల్లిటరేట్ అయినా ఆయనకి ప్రకృతి మీద అవగాహన ఉంటుంది. సో ఆ రకంగా మాట్లాడి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానని చెప్పుకుంటూ బాధ్యతారహితంగా మాట్లాడడం, ఋషికొండలో ఖచ్చితంగా దోపిడీ జరిగింది, జరుగుతుంది. అది ఎన్జీటీ కూడా చెప్పింది. ఎన్జీటీ అయితే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. మళ్ళీ అగైన్ సెకండ్ టైం డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీకి రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నది. ఎంతవరకు అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరిగింది అవన్నీ కూడా సబ్మిట్ చేస్తూ, దేర్ ఈజ్ ఇల్లీగల్ యాక్టివిటీ అంటూ సెకండ్ టైం రిపోర్ట్ సబ్మిట్ చేయమని ఎన్జీటీ అక్కడ ఆదేశించింది. వీళ్ళ యాటిట్యూడ్ చూసినట్లయితే నాకు ఒకటి గుర్తొస్తుందండి, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు ఒక మాట అన్నారు గతంలో, నేచర్ ఈజ్ లైక్ ఏ మిల్కింగ్ కౌ, యు మిల్క్ ఇట్ బట్ డోంట్ స్లాటర్ ఇట్ అని. అది ఒక పాలిచ్చే గోవు లాంటిది, దాన్ని పాలు తీసుకోగానే దాన్ని చంపివద్దన. వీళ్ళు చేస్తుంది అదే చేస్తున్నారు ఈ ప్రభుత్వం. అంటే ఎక్కడ కొండలు, అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏమిటో వీళ్ళకి అర్థం తెలియదు, సమతుల్యత అంటే ఏమిటో అర్థం తెలియదు. అలాగే మనము ఈ రాజ్యాంగంలో పొందుపరచని చాలా అంశాలు సాంబశివరావు గారు డాక్ట్రిన్స్ అని ఉన్నాయి. ఆ డాక్ట్రిన్స్ ద్వారా మనకి అవి మూలాలు. డాక్ట్రిన్ ఆఫ్ ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అనే ఒక డాక్ట్రిన్ ఉంది సాంబశివరావు గారు. దాని ప్రకారం ఏమిటి అని అంటే, ఎన్విరాన్మెంట్ నేచర్ ఈజ్ నాట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది ప్రజెంట్ జనరేషన్ బట్ ఆల్సో ఫర్ ది ఫ్యూచర్ అని చెప్పింది, రాజ్యాంగంలో చెప్పింది. అది కూడా వీళ్ళకి అక్కర్లేదు. 1997 ఎంసి మెహతా వెర్సెస్ కేదారినాథ్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చెబుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతికి ట్రస్టీషిప్గా ఉండాలి, ఇట్ షుడ్ ప్రొటెక్ట్ ద నేచర్ అండ్ ఎన్విరాన్మెంట్. అది కూడా లేదు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే దోపిడీ చేస్తే, రాష్ట్ర ప్రభుత్వమే ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే ఇంకెవరు రక్షించేది? ఇది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భయానక పరిస్థితి. గతంలో పెనాల్టీలు వేశారు అని పట్టాభి గారు ఏదైతే చెబుతున్నారో, ఎవరైతే లీజ్ హోల్డర్ ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే పెనాల్టీ వేస్తారు, బట్ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తే ఎవరికి పెనాల్టీ వేయాలి, ఎవరు బాధ్యులు? రాష్ట్ర ప్రభుత్వం తన ఫండమెంటల్ డ్యూటీ నుంచే అవే ఫ్రమ్ ది ఫండమెంటల్ డ్యూటీ వెళ్ళిపోతుంటే దీనికి కోర్టులే ఇంటర్ఫీర్ అయ్యి దీన్ని సరిదిద్దాలి. ఈరోజు కొండలు, గుట్టలు, గ్రావెల్స్, ఋషికొండలు అవ్వలేదని చెబుతున్నారు. బీచ్ పక్కని 19 ఎకరాలు మధ్యలో అక్కడ స్టాకింగ్ యార్డ్ పెట్టారు గ్రావెల్కి. ఇప్పుడు వస్తే కనిపిస్తుంది సాంబశివరావు గారు, కాపులపాడ ఏరియాలో సముద్రానికి కొండ ఋషికొండకి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశాన్ని ఒక స్టోరింగ్ యార్డ్ కింద డిక్లేర్ చేశారు, ఎవరైనా చూడొచ్చు. అంటే ఎంతలా అబద్ధాలు చెప్తున్నారంటే, బొంకు బొంకులు అంటారు మా ఉత్తరాంధ్రలో, ఎంతలా బొంకుతున్నారు అని అంటే, ప్రభుత్వ ప్రతినిధులు కానీ, అసలు ఈ బ్యూరోక్రసీ ఏం చేస్తుంది? బ్యూరోక్రసీ ఏమైనా జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? వాళ్ళు ఎలా చెప్తే అలా ఆడడం, వాళ్ళు ఏది చెప్తే అది చేయడం ఈరోజు చేస్తున్నారు. ఇలా భవిష్యత్తు ఏమిటని ఆలోచిస్తే నాకు చాలా ఆందోళనకరంగా ఉంది. రైట్ సార్. రాజ్యాంగ ప్రకారం, చట్ట ప్రకారం పరిపాలించవలసినటువంటి ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళకి దాసోహం అనిపోయి బానిసలా పనిచేస్తున్నారు. అసలు ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుంటే ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్, మంచి డిప్యూటీ డైరెక్టర్ ఏం చేస్తున్నాడు, జాయింట్ కలెక్టర్ ఏం చేస్తున్నాడు, కలెక్టర్ ఏం చేస్తున్నారు? వీళ్ళంతా కేవలం ప్రభుత్వం నుంచి, పెద్దల నుంచి వచ్చినటువంటి ఆదేశాలని అమలు చేస్తున్నారు తప్ప రాజ్యాంగం లేదు, చట్టం లేదు, వీళ్ళకి ఒక యాక్ట్ అండ్ రూల్స్ లేదు, ఏం లేదు. మొన్న మధ్య మనం ఒక విషయం అనుకున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులంతా కూడా వర్షాల మీద మాట్లాడాలి, వరదల మీద మాట్లాడాలి, ఇటువంటి అవినీతి మీద మాట్లాడాలి. శివశంకర్ గారు చెప్పినట్టుగా ఎవరైనా వ్యాపారస్తులు, ట్రేడర్స్ ఏదైనా మోసం చేస్తే, ఇటువంటి ఇల్లీగల్ మైనింగ్ చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ ప్రభుత్వమే ఇటువంటి చర్యలకు పూనుకుంటే ఎవరు చర్యలు తీసుకోవాలి?
అసలు ప్రభుత్వం ఏర్పరిచిందే ఇవన్నీ దోచుకోవడానికి దాచుకోవడానికి. గౌరవనీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మొత్తం కూడా మైనింగ్ వ్యాపారంలో ఉండేది, మంగంపేట అనుకుంటా, మరి కడపలో మొదటి నుంచి అదే వ్యాపారంలో ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యారో లేదో గాలి జనార్దన్ రెడ్డి గారు పేట్రేగిపోయారు, వేలాది కోట్లు సంపాదించుకున్నారు. ఒక చిన్న బెయిల్కి 5 కోట్ల రూపాయలు ఇవ్వజూపి జడ్జి గారిని కూడా సస్పెండ్ చేసేలాగా చేశారు. ఆయన చేసిన పని అంతా ఇంత కాదు, ప్రపంచంలోనే గనుల శాఖలో అత్యంత అవినీతిపరుడిగా పేరుగాంచిన గాలి జనార్దన్ రెడ్డి గారిని అన్నా అని పిలుస్తారు వీళ్ళు. నా పెద్ద కొడుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, బ్రాహ్మణి స్టీల్స్ అనేది పెట్టి ఎంత దోచేశారో మనం చూసాం, లేపాక్షి అన్న దగ్గర కూడా దోచేశారు. అటువంటి ఘనతకెక్కిన ఆ ఫ్యామిలీ మరి వాళ్ళ మైండ్స్గా ఏం దోచుకుంటారు? మైండ్సే దోచుకుంటారు. అసలు రోజా గారిని మేము అన్నాం, మేడం ఇటువంటి మాట్లాడొద్దు, దయచేసి తిరుమలలో ఇంకా ఎటువంటి రాజకీయాలు మాట్లాడొద్దు అని. ఒకసారి రోజా గారు తిరుమలలో ఏం మాట్లాడారో చూసిన తర్వాత శ్రావణ్ గారు స్పందిస్తారు. ప్లీజ్ కేసీఆర్ గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత ప్రజలంతా కూడా చీత్కరించుకుంటున్నారు. ఎందుకంటే సర్వేలో కింద నుంచి పైకి 6వ స్థానం వచ్చింది అని చెప్పి ఆయన చులకనగా మాట్లాడటం చూస్తుంటే నిజంగా ఆయన చిన్న మెదడు చితికిపోయిందా అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే టాప్ 5లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది అని చెప్పడమే. 10 రోజులు కూడా కాలేదు ముఖ్యమంత్రి అయి మహారాష్ట్రకి, ఆయన టాప్ 5లో ఉన్నారంట. 3 సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈరోజు టాప్ 1లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అట్టడుగులో ఉన్నారని చెప్పడం, దీనికి కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీకి ఎవరైతే స్ట్రాటజీ చూస్తున్నారో రాబిన్సన్, ఆయన సర్వే కంపెనీ సిఎన్ఓఎస్ ద్వారా సర్వే చేయించుకొని దాన్ని ఆంధ్రజ్యోతిలో వేయించుకొని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప చంద్రబాబు నాయుడు, ఆయనకి నేను చెప్పేది ఒకటే, నువ్వు ఎల్లో మీడియాలో గొప్పగా ఉన్నానని చూసుకున్నంత మాత్రాన నువ్వు గొప్పోడు అయిపోవు, ప్రజల్లో నువ్వు గొప్పోడని చెప్పాలి, ప్రజలకి నీ మీద అభిమానం ఉండాలి అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడు బోగస్ సర్వేలు చేసుకునే చంద్రబాబు నాయుడిని బోగస్ బాబు అని కూడా ప్రజలు ఈరోజు పిలుస్తున్నారు అంటే ఎల్లో మీడియాలో ఆయన ఏ విధంగా జాకీలు పెట్టి ఎత్తించుకుంటున్నాడో మనం చూస్తున్నాం. ఎంత జాకీ పెట్టి ఎత్తినా తెలుగుదేశం పార్టీ పడుకునిందే కానీ అది లేసే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది గౌరవనీయ రోజా గారు మాట్లాడింది. ఎవరు జాకీలు పెట్టి లేపాల్సిన పరిస్థితి వస్తుందో త్వరలో తెలుస్తుంది. ఇవాళ మీరు 20వ స్థానంలో ఉన్నమాట వాస్తవం. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి 5 రోజుల క్రింద నియమించబడ్డ ముఖ్యమంత్రి కాదు మేడం, ఉద్ధవ్ థాక్రే గారు ఆ ప్లేస్లో ఉన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి. నిజంగానే మీరు 20వ ప్లేస్లో ఉన్నారంటే నాకే ఆశ్చర్యమేస్తోంది, మీకన్నా 6 కింద ఉన్నారంటే భయమేస్తోంది. మీరు యాక్చువల్గా గ్రేటే, 20వ ప్లేసే సాధించారు, ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు 20వ ప్లేస్కి వచ్చారు. ఇక చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది, ఏం మీకు వయసు తగ్గుతుందా? విజయలక్ష్మి గారికి వయసు తగ్గుతుందా? జగన్మోహన్ రెడ్డి గారికి వయసు తగ్గుతుందా? ఏం మాట్లాడుతూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర బీఫామ్ తెచ్చుకోవడానికి మీరు ఎన్ని విన్యాసాలు చేశారు, ఎంత కష్టపడ్డారు, ఎన్ని డ్రామాలు వేశారు, ఎన్ని సినిమా వేషాలు వేశారు, అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. మీలాగా మేము మాట్లాడలేం. ఒక వ్యక్తిని గౌరవించడం నేర్చుకోండి. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ డబ్బా కొట్టుకోవడం, ఇతర పార్టీలు నిందించడం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలండి. మీ అందరికీ టికెట్లు ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చినందుకు ఆయన అనాలి, మిమ్మల్ని కాదు. మీ తరహా అదే, మీ తరహా అదే. తిరుమలలో మాట్లాడటం ఏంటండి? తిరుమల ఈవో గారి మీద యాక్షన్ తీసుకోవాలి, మిగతా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ధర్మారెడ్డి గారు మంచి వ్యక్తిత్వం గల మనిషి, మంచి నాలెడ్జ్ ఉన్న మనిషి, రూల్స్ రెగ్యులేషన్స్ పాటించే మనిషి. ఆయనంటే మా అందరికి కూడా అత్యంత గౌరవం. ఏంటి సార్ ఈ పరిస్థితి? మీరున్న ప్లేస్లో ఇదేంటి? మళ్ళీ తిరుమల రాకుండా చేయండి. ఓకే, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. శ్రవణ్ గారు నమస్కారం సార్. నమస్తే సంశివరావు గారు. ఏంటి సార్, ఇప్పుడు కోర్టులు పట్టించుకోరు, ఐఏఎస్ ఐపీఎస్లను పట్టించుకోరు, ఎంప్లాయీస్ని పట్టించుకోరు, ప్రజల్ని పట్టించుకోరు. కేవలం డబ్బు కావాలి, అధికారం కావాలి. కొండలు ఏమైనా పర్వాలేదు, నదులు ఎడిపోయినా పర్వాలేదు, ఇసుక మద్యం అసలు దోచుకోవడానికే ఈ ప్రభుత్వం ఏర్పడింది. స
సంశయరావు గారు మన గౌరవనీయులైన పెద్దలకి ఇద్దరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్. మన దౌర్భాగ్యం ఏంటి అంటే ఒక అంటే ఆర్టిస్ట్గా ఉండటంలో తప్పైతే నేనేం కాదనను, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళే బ్రతుకు తెరువు కోసం సినిమా యాక్టర్లుగా ఉండొచ్చు, ఆర్టిస్టులుగా ఉండొచ్చు, లేదా లాయర్లుగా ఉండొచ్చు, రకరకాల బిజినెస్ మ్యాన్లుగా ఉండొచ్చు, రాజకీయాలకు రావచ్చు. మన దౌర్భాగ్యం ఏంటంటే రోజా గారు రాష్ట్ర రాజకీయాలను రిప్రజెంట్ చేసేటువంటి ఒక గౌరవ మంత్రి స్థానంలో ఉండటం మన దౌర్భాగ్యం. అంతకుమించి ఈ పెద్ద పదాన్ని నేనైతే వాడను. దాని వెనుక ఎంత బాధ ఉంటుందో, లేకపోతే ఆ మాట అనడానికి ఎంత ఆలోచించిన తర్వాత ఆ మాట అంటామనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించుకోవాల్సిందే. పవిత్రమైనటువంటి తిరుమలలో జాకీలు పెట్టి లేపించుకుంటున్నారు, అయినా మీరు లెగవటం లేదు, ఇలాంటి పదాలు మాట్లాడటం, రాజకీయాలు మాట్లాడటం ఎంతవరకు విఘ్నత సంస్కారం. ఒక మహిళకి గాజులు పంపిస్తాను, చీరలు పంపిస్తాను, మీరు మగాళ్లే కాదు, ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి ఒక మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉండటం, సహజంగా ఫైర్ బ్రాండ్గా ఉండటం వేరు. చాలామంది ఫైర్ బ్రాండ్స్ ఉన్నారు, వీళ్ళందరూ సమస్యల పట్ల స్పందించేటువంటి విధానంలో ప్రజల పట్ల కొంత ఫైర్ బ్రాండ్గా మారుతారు తప్ప ఇలాంటి అప్స్కీన్ మాటలు మాట్లాడటానికి, ఆక్వర్డ్ మాటలు మాట్లాడటానికి బహుశా బ్రాండ్ అంబాసిడర్గా రోజా గారు ఉంటారేమోనని నేనైతే అనుకుంటా. సరే, ఆవిడ మంత్రిగా అయినప్పటికీ ఆవిడ మాట్లాడే విధానాన్ని బట్టి అవునమ్మా నిజమే, గత ప్రభుత్వం జాకీలు పెట్టి లేపినా లెగవరు, ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే మీ అద్భుతమైనటువంటి ప్రభుత్వంలో 3 సంవత్సరాల్లో 8 లక్షల 6 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అప్పు చేశారు, మరి నేరుగా 130,000 కోట్ల రూపాయలు అకౌంట్లోకి పడితే 3 సంవత్సరాల్లో, మరి మిగతా 470 కోట్ల రూపాయలు ఏమైపోయినాయమ్మా, ఎక్కడికి పోయినాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ అవినీతికి తావు లేకుండా నేరుగా అకౌంట్లోకి పంపిస్తున్నారు కదా, మరి ఏం చేస్తున్నారు, ఎక్కడ తీసుకొచ్చినారు అప్పంతా? 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు 3 సంవత్సరాల్లో తీసుకొచ్చిన మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా లేపాలి, ఎన్ని జాకీలు పెట్టి లేపాలి? భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీరు చేసే అప్పులకైతే ఈ 3 సంవత్సరాల్లో చేసిన అప్పులకే ఇంకొక 30 సంవత్సరాలు జాకీలు పెట్టి లేపినా పరిస్థితి డెవలప్ అయ్యే పరిస్థితి కనపడటంలా, మరి మీరు ఏ విధంగా దీన్ని సస్టైన్ చేసుకుంటారు? సంశయరావు గారు, నేను గౌరవ ముఖ్యమంత్రి గారుకి ఎన్నో స్థానం వచ్చిందో నాకైతే తెలియదు, కానీ అబద్ధాలాడే ముఖ్యమంత్రి పోటీ పెడితే మాత్రం భారతదేశంలో మొట్టమొదటి స్థానం వస్తుంది, అందులో డౌటే లేదు. ఇది కళ్ళు మూసుకొని నిర్దయగా అబద్ధాలాడేటువంటి ముఖ్యమంత్రిలో జగన్మోహన్ రెడ్డి గారు, వారి మంత్రివర్గం, మొట్టమొదటి ప్రభుత్వం. బహుశా దానికోసం ప్రయత్నం చేస్తే మీరు 1వ ప్లేస్ వస్తే అప్పుడైనా వాళ్ళు సంతోషిస్తారేమో, మీరు 20వ ప్లేస్ ఇస్తే అంటే వాళ్ళు సంతోషపడటంలా. 1వ ఇవ్వండి, అబద్ధాలాడే ముఖ్యమంత్రుల్ని చేయండి, దేశంలో దోచుకున్నటువంటి ముఖ్యమంత్రులు లేకపోతే అత్యంత అవినీతి కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరో సర్వే చేసి ఆ సర్వేలో 1వ 2వ ప్లేస్ ఇస్తే మరి సంతోషపడతారేమో. ఎందుకంటే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, వారి ప్రభుత్వం మీద, వారి మంత్రివర్గం మీద నేనేదో మసిపూసి వాళ్ళ మీద గుడ్డకాల్చి ముఖాన్ని వేసే పరిస్థితి నేను చేయను. సాంబశివరావు గారు, మీరు నిన్న ఏ రోజు, జూలై 13వ తారీఖు అంటే నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి గుడివాడ అమర్నాథ్ మంత్రి ఒక్క జీవోతో పరిశ్రమలకు పునరుజ్జీవనం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఆన్ రికార్డ్ ఈ స్టేట్మెంట్ చదివి మంత్రులను పిలుస్తాను, మీరు నాకు ఒక 2 నిమిషాలు సమయం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క జీవోతో వందలాది పరిశ్రమలకు పునరుజ్జీవం పోసిందని పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. 7వ జీవో ద్వారా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల ఇబ్బందులు తొలగించి సీఎం వైఎస్ తన పెద్ద మనసును చాటుకున్నారని, ఆయన మంగళవారం తన ఏఐసీసీ ఛాంబర్లో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్లాట్ల పునరుద్ధరణకు సంబంధించిన పత్రాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 572 దరఖాస్తుల్లో మొదటి విత్తగా 421 మంది పారిశ్రామికవేత్తలకు అదే చోట్ల ప్లాట్లు కేటాయించామని చెప్పారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ పిల్లలకంట ఈ రాష్ట్రంలో జరిగినంతగా ఏ రాష్ట్రంలో కూడా జరగలేదంటే చాలా అద్భుతంగా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల్ని ఆయన అభివృద్ధిపరిచారంట. సంశయ గారు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఐఏసీ జోనల్ మేనేజర్లుగా ఇస్తున్నటువంటి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ZM/APIAC/ELR/RTI 2022. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019, 2020, 2021, 2022, 2023
ఫైనాన్షియల్ ఇయర్లకు సంబంధించి ఎంత అలాట్మెంట్ జరిగింది, ఎన్ని లోన్స్ మీరు డిస్బర్స్ చేశారు, ఏపీఐఐసి ద్వారా ఎన్ని లోన్స్ ఇచ్చారు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్ని లోన్స్ ఇచ్చారు, ఎంతమందికి లోన్ డిస్బర్స్ చేశారు అని ఇన్ఫర్మేషన్ మేము అడిగినప్పుడు సంసార్ గారు మీరు చూడండి 27/6/2022 ఇన్ఫర్మేషన్ నెంబర్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఫైనాన్షియల్ ఇయర్ డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 2019-20, 2020-21, 2021-22 and 2022-23 ఎంతమంది ఎస్సీ ఎస్టీలకి లోన్స్ అలాట్ చేశారని మేము అడిగినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది చూడండి సంసార్ గారు, నో అలాట్మెంట్ వర్ మేడ్ టు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డ్యూరింగ్ ఇయర్ 2019-20, 2021-22 and 2022-23 వాట్ డస్ ఇట్ సే? మీరు ఇచ్చిన స్టేట్మెంట్కి, మీరు అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఏమైనా సరే పొంతన ఉందా? కళ్ళు మూసుకొని అబద్ధాలు ఆడటం కదా ఇది. 2019-2022 ఈ రోజు వరకు కనీసం ఒక్క అలాట్మెంట్ మీడియం ఎంఎస్ఎంఈలో మీరు ఎస్సీ ఎస్టీ బీసీలకి మైనారిటీలకి అలాట్మెంట్ జరగకుండా ఈ విధంగా పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటుంటే దీన్ని దుర్మార్గం అనరా? దీన్ని కళ్ళు మూసుకొని అబద్ధం ఆడటం అనరా? నేరుగా 130,000 కోట్ల రూపాయలు అకౌంట్లో పడుతున్నాయా? ఇంకొక మాట చెప్పి ముగిస్తాను సంశయరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది శ్రీకాకుళానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, నెంబర్ ఆఫ్ మైక్రో స్మాల్ స్కేల్ ఎంటర్ప్రెనర్స్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ ఇయర్ అంటే 3 సంవత్సరాలకి కానీ సంశయరావు గారు బీసీలకి 1 ఇచ్చారు సంశయరావు గారు, నో ఎస్సీ అలాట్మెంట్స్, ఓసీలకి 3 ఇచ్చారు అలాట్మెంట్స్, 2020-21 బీసీలకు 2 ఇచ్చారు, ఓసీలకు 1 ఇచ్చారు, 2021-22 ఎస్సీలకు 1 ఇచ్చారు, ఓసీలకు 1 ఇచ్చారు, 2022-23 ఎస్సీ ఎస్టీలకి నో అలాట్మెంట్. ఏంటిది, ఏం సమాధానం చెప్పి? ఇంకొక డాక్యుమెంట్ చూపిస్తాను, ఎస్సీ కార్పొరేషన్ డాక్యుమెంట్ చూపిస్తాను నేను. ఎందుకంటే కళ్ళు మూసుకొని నిర్దయగా అబద్ధాలు ఆడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా బట్టలు ఇప్పదీయాల్సిన పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఏమనుకుంటున్నారండి? మీ ప్రభుత్వం దుర్మార్గంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేస్తారా? ఎస్సీ ఎస్టీ పిల్లల్ని మోసం చేస్తారా? మీరు దేనికోసం మీరు రాష్ట్ర ప్రభుత్వంలో 200,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు? మీరు 200,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి సంసార్ గారు ఇంకొక మాట చెప్తాను నేను, డేటెడ్ 28/6/2022 ఇది తాడేపల్లి నుంచి ఏపీ ఎస్సీసీఎఫ్సి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. దీంట్లో స్కీమ్స్ అండర్ విచ్ దోస్ లోన్స్ వర్ డిస్బర్స్డ్ టు ది ఫైనాన్షియల్ ఇయర్ 2019-20, 2020-21, 2022-23 అడిగితే అట్ ప్రజెంట్ నో లోన్స్ వర్ డిస్బర్స్డ్ అండర్ ఎస్సీ యాక్షన్ ప్లాన్ బై ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏంటిది, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఉండు, ఏపీఐఏసి ద్వారా ల్యాండ్ అలోకేషన్ ఉండదు, ఏపీఐఏసి ద్వారా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉండదు, ఎస్సీ ఎస్టీలకు లోన్లు ఉండు, దేనికోసం అండి మీరు మాట్లాడేది? ఇంకా మీరు అబద్ధాలు ఆడుతున్నారు, కళ్ళు మూసుకొని అబద్ధాలు. ఎవరైతే మంత్రులు మాట్లాడుతున్నారో, నేను ఒకే ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తా, ఎవరైతే నిన్న ప్లీనరీలో లేకపోతే ప్లీనరీ తర్వాత సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అద్భుతంగా మాట్లాడుతున్నారో నేను వాళ్ళని స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నా, మీకు చావా దమ్ము ధైర్యం ఉంటే ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఎంతమంది లోన్లు ఇచ్చారు, ఎంతమందికి ల్యాండ్ అలాట్ చేశారు ఏపీఐఎస్సీ ద్వారా, ఎంతమందిని మీరు పారిశ్రామికవేత్తలుగా, ఇదిగో ఈ మహానుభావుడు మాట్లాడినట్టుగా, ఈ అద్భుతమైనటువంటి ఈయన పేరు ఈయనేవుడు అమర్నాథ్, ఈయన మాట్లాడినట్టుగా ఎంతమందికి ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైట్ పేపర్ కావాలి, చర్చ జరగాలి, ప్రజలకు వాస్తవాలు తెలియాలి. తెలియకపోతే మీరు దొంగలు అని చెప్పి మేము ప్రకటించాలి. పట్టాభి గారు, రోజా గారు చెప్పినట్టుగా సర్వేలో నెంబర్ వన్నే రావాలి వాళ్ళు. నాకు కూడా కొంచెం బాధగానే ఉంది. కొండల్ని నలిపేయడంలో నెంబర్ వన్, దోచుకోవడంలో నెంబర్ వన్, సిబిఐ కేసులో నెంబర్ వన్, ఈడీ కేసులో నెంబర్ వన్, జైలుకెళ్ళొచ్చిన ముఖ్యమంత్రుల్లో నెంబర్ వన్, మద్యం దోపిడీలో నెంబర్ వన్, ఇసుక దోపిడీలో నెంబర్ వన్, అబద్ధాలాటంలో నెంబర్ వన్, మోసం చేయడంలో నెంబర్ వన్, అలాగే ఇప్పుడు ఎట్లా బూతుల్లో నెంబర్ వన్. మీరెక్కడ పనికి వస్తారండి? మీ పార్టీలు ఏం పనికి వస్తాయి? జనసేన పార్టీ అసలే పనికిరాదు, వాళ్ళకి అసలు బూతులే రావు. నిజమే సాంబశివరావు, ఆ నంబర్ వన్లతో పోల్చుకుంటే మీ ఎవరం కూడా దరిదాపుల్లో కూడా కనపడం సాంబశివరావు. మాకు ఎప్పటికీ కూడా మీరు చదివిన జాబితాలో మేము ఎప్పుడు కూడా చిట్ట చివరి స్థానంలోనే ఉంటాం, కాబట్టి మేము ఎప్పటికీ కూడా ఆ స్థానాన్ని, ఆ నంబర్ వన్ స్థానాన్ని మేము చేరుకోలేము, చేరుకోవాలన్న కోరిక కూడా మాకు లేదు.
కాబట్టి ఇవాళ మన సబ్జెక్ట్లోకి వస్తే సాంబశివరావు, ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏది పొద్దున పెద్దిరెడ్డి గారు అంటే వాళ్ళకి ఎంత ఫ్రస్ట్రేషన్ ఎలా ఉందంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ తర్వాత ఇవాళ ఒకళ్ళు కాదు ఇద్దరు వచ్చేసారు తెర మీదకి. మార్నింగ్ సెషన్ ఫస్ట్ హాఫ్లోనేమో పెద్దిరెడ్డి గారు, సెకండ్ హాఫ్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఈయన ఏదో వచ్చి పెద్ద మనకి శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నాడు. ఈయన గారి చరిత్ర ఏంటి సాంబశివరావు? ఓబులాపురం మైనింగ్ కంపెనీ పార్ట్నర్ సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు ఎవరైతే సజ్జల దివాకర్ రెడ్డి ఉన్నాడో, సజ్జల దివాకర్ రెడ్డికి చెందినటువంటి రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజెస్, ఈ రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజెస్ కి ఓబులాపురం మైనింగ్ కంపెనీకి వాళ్ళకి డైరెక్ట్ గా వాళ్ళకి ఒప్పందం ఉంది. వాళ్ళు అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి ఐరన్ ఓర్ కి సంబంధించి హ్యాండ్లింగ్ అంతా కూడా రెడ్ గోల్డ్ చేసింది. కాబట్టి ఈయన పూర్తిగా మైనింగ్ అవినీతిలో కూరుకుపోయి ఈయన ఆయన సోదరుడు కలిసి రెడ్ గోల్డ్ అనే కంపెనీ పెట్టి పూర్తిగా మైనింగ్ అక్రమాలు చేసి ఇవాళ మనకి నీతులు చెప్తారు. రెండో పక్కన సాంబశివరావు ఇందాక లేటరేట్ గురించి మాట్లాడారు మీరు, ఇవాళ పొద్దున పెద్దిరెడ్డి గారు చెప్తారు ఏముంది సార్ సిమెంట్ ఉత్పత్తిలో 3% వాడతారు, దానికి ఓ పెద్ద ఇంత గొగ్గోలు పెట్టాలా అని ఏదో చాలా అసలు టెక్నికల్ గా మాట్లాడి ప్రజలను మాయ చేసే ప్రయత్నం చేశాడు ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే సాంబశివరావు, స్వామి మాల వేసుకుని ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడతాడండి ఆయన. కొద్దిగా అన్న అరే నేను స్వామి మాలలో ఉన్నాను, ఈ రకంగా పచ్చి అబద్ధాలు ఆడతాం నిజంగా పాపం అన్న అసలు అది ఏమన్నాలో నాకైతే అర్థం కావట్లేదు. ప్రతిసారి స్వామి మాల వేసుకోవటం, పచ్చి అబద్ధాలు మాట్లాడటం, ఇది ఇండియన్ మినరల్స్ బుక్ సాంబశివరావు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వాళ్ళు ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తారు. దీనిలో ఏ రాష్ట్రంలో ఏ ఖనిజానికి సంబంధించి ఎంత నిల్వలు ఉంటాయి, దానికి సంబంధించి ఎవరెవరికి ఎంతెంత సప్లై చేస్తారు ఉంటుంది. ఇండియన్ మినరల్స్ బుక్ మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు ఎవరైనా కూడా. దానిలో లాటరైట్కి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ఆంధ్రప్రదేశ్ సంబంధించి, ఆంధ్రప్రదేశ్లో 2015 వరకు జరిపినటువంటి సర్వేలో లాటరైట్ నిల్వలు ఎంత ఉన్నాయంటే సాంబశివరావు, 4,85,72,000 టన్నులండి. 4,82,75,000 టన్నుల లాటరైట్ నిల్వలో మన ఆంధ్రప్రదేశ్లో, అది కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా ఈ లాటరైట్ నిల్వలనే ఉన్నాయి. దీనికి సంబంధించి వీళ్ళు ఎక్కువగా వినియోగించినటువంటి పరిశ్రమల్లో సిమెంట్ పరిశ్రమ నెంబర్ 1 సాంబశివరావు. ఈయన ఏదో కేవలం 3% అసలు సిమెంట్కి పెద్దగా అక్కర్లేదని చెప్తా ఉన్నాడు, కానీ 2019-20లో సిమెంట్ ఇండస్ట్రీస్ 65,37,700 టన్నుల లాటరైట్ వినియోగించినట్టు ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. 65,00,000 టన్నులు లాటరైట్ ఇవాళ, అందుకనే కదా భారతీయ సిమెంట్స్ కన్ను ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి లాటరైట్ గనుల మీద పడింది. అందుకనే కదా అక్కడి నుంచి విచ్చలవిడిగా దోచేస్తా ఉన్నారు. గత 3 సంవత్సరాల కాలంలో సాంబశివరావు భారతీయ సిమెంట్స్ లాభాల బాటలో ఉందంట. ఎందుకు రావు సాంబశివరావు లాభాల బాట, ఎందుకు రావు లాభాలు? లాటరైట్ ఫ్రీగా దోచేస్తూ ఉంటే లాభాలు రాక ఇంకెక్కడ నష్టాలు వస్తాయి సాంబశివరావు? 2019 నుంచి ఫుల్ మింటింగ్ మనీ భారతీయ సిమెంట్స్, ఎందుకంటే ఫ్రీగా వచ్చేస్తుంది కదా లాటరైట్. ఇవాళ సిమెంట్ పరిశ్రమకి అత్యంత ముఖ్యమైనటువంటి లాటరైట్ ఫ్రీగా వస్తుంటే లాభాలు రాక ఏం చేస్తాయి సార్? కాబట్టి ఆ రకంగా ఇవాళ పచ్చి అబద్ధాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గాని, సజ్జల రామకృష్ణారెడ్డి గాని, నిన్న చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ మైనింగ్ మాఫియా ఆగడాలన్నీ కూడా బట్టబయలు చేసేసరికి ఇవాళ పచ్చి అబద్ధాలు మాట్లాడారు. కానీ ఇవాళ మీరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పులు చూసినా, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ నివేదికలు చూసినా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చూసినా, అవన్నీ కూడా చాలా స్పష్టంగా రాష్ట్రంలో అక్రమ మైనింగ్ జరుగుతుంది, అక్రమ మైనింగ్ జరుగుతున్న మాట వాస్తవాన్ని తేల్చి చెప్పేశారు. ఇవాళ ఇంకా కూడా వీళ్ళు బుకాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు సాంబశివరావు. ఇంకోటి చెప్తా పట్టాభి గారు మీకు, భారతీయ సిమెంట్స్ వాడితేనే బిల్డింగ్ పర్మిషన్స్ హైదరాబాద్లో చూశాను నేను, అలాగే ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంక చూడాల్సిన అవసరం లేదు. ఏ ఫ్యాక్టరీ ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా వాళ్ళ సిమెంటే వాడాలి, వాళ్ళ మెటీరియల్సే వాడాలి. ఇప్పుడు ఎవరు మెసేజ్ పెట్టారు, ఆ మెసేజ్ సబ్జెక్టు కరెక్షన్ నేను మాట్లాడుతూ ఉన్నాను. భారతీయ సిమెంట్స్ వాడితే తప్ప వాళ్ళకి బిల్స్ రావు, భారతీయ సిమెంట్స్ వాడితే తప్ప పని కాదు. మరి నిజమో కాదో నాకు తెలియదు, ఐ రిసీవ్డ్ మెసేజ్, ఐఎమ్ అప్డేటింగ్ యూ సార్. శివశంకర్ గారు ఇక్కడ ఒక పాయింట్ సాంబశివరావు, ఒకే ఒక పాయింట్, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మైనింగ్ అక్రమాల మీద ఒక కమిషన్ ఏర్పాటు చేస్తాం, తప్పనిసరిగా ఈ అక్రమ మైనింగ్ కి పాల్పడిన వారందరినీ కూడా కఠినంగా శిక్షిస్తాం. గాలి జనార్దన్ రెడ్డికి ఏ గత అయితే పట్టిందో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని మైనింగ్ ముఠా సభ్యులందరూ కూడా ఓచలో లెక్క పెట్టక తప్పదు. ఇవాళ పార్టీ పరంగా మేము అనౌన్స్ చేశాం, కమిషన్ ఏర్పాటు చేస్తాం ఎక్స్క్లూజివ్లీ ఆన్ మైనింగ్ మాఫియా. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి కూడా సిద్ధంగా ఉండాలి పెద్దిరెడ్డి.
సార్ ఏమవుతుందిలేండి, ఇప్పుడు ఇప్పుడు మంచి మంచి పొజిషన్లు వస్తున్నాయి కొంతమందికి. ఎస్ శివశంకర్ గారు, దీన్ని అరికట్టడం ఎలా? అంటే సాంబశివరావు గారు ఇక్కడ ఏమవుతుందంటే, ఒక ఒక పద్ధతి ప్రకారం వీళ్ళు ఇల్లీగల్ మైనింగ్ ప్రారంభించారండి ప్రభుత్వం అధికారంకి వచ్చినట్టునే. ఎట్లాగంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గరుడ శాఖ మార్చలుగా ఉంటూ ఆయన వచ్చి రావడంతో ఒక 20 మంది ఆఫీసర్స్ని సస్పెండ్ చేయడం జరిగిందండి. ఒక టెర్రర్ క్రియేట్ చేశారు మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్లో. ఈ రోజుకి వాళ్ళని రివోక్ చేయలేదండి. వాళ్ళ ఎంక్వైరీలు కంప్లీట్ అయ్యి వాళ్ళు తప్పు లేదని చెప్పి రిపోర్ట్స్ ఇచ్చినప్పటికి కూడా రివోక్ చేయకుండా ఈ రకంగా ఆ డిపార్ట్మెంట్లో ఒక టెర్రరిజం క్రియేట్ చేశారండి ఆయన. ఇప్పుడు ఏమైందంటే దాని ఫలితం ఎలాగ ఉంది అనంటే, ఏ ఒక్క ఆఫీసర్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి కన్సర్నల్లో పనిచేయవలసిన పరిస్థితి ఆల్మోస్ట్ మైండ్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్కి ఏర్పడింది. అంటే ఇప్పుడు కంచె తగలడిపోయింది. ఈ రకంగా వీళ్ళు స్టెప్ బై స్టెప్ అన్ని డిపార్ట్మెంట్లు నిర్వీర్యం చేసి పడేశారు, వ్యవస్థల్ని కూలదోసేశారు. ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళకి వాళ్ళ హెంచ్మెన్ ఎవరుంటే వాళ్ళని అపాయింట్ చేసుకొని పరిపాలన సాగించడం అన్నది ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చేస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక పని. కాబట్టి ఇక ఇది కంట్రోల్ చేయడం అన్నది ఈ ప్రభుత్వం మారితే తప్ప, ఈ ప్రభుత్వంని ప్రజలు కూలదోస్తే తప్ప ఈ అరాచకం ఆగుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు. అందుకే ప్రజలు వస్తున్నారు సింహాసనం ఖాళీ చేయండి అని పవన్ కళ్యాణ్ గారు పిలుపు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏమిటి అనంటే, సింహాచలం మీద కూర్చొని మీరు దోచేస్తున్నారు, ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు, ప్రజా తిరుగుబోటే దీనికి మార్గం తప్ప వీళ్ళు కోర్టులు చెప్పినా పట్టించుకోరు, గ్రీన్ ట్రిబ్యునల్స్ చెప్పినా పట్టించుకోరు. వేటి మీద గౌరవం లేదు, రాజ్యాంగం మీద గౌరవం లేదు, చట్టం మీద గౌరవం లేదు. ఇటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఇంతవరకు ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఉంటుందని అయితే నేను అనుకోలేదండి. అందుకని ఆ విషయంలో మాత్రం ఒక మంచి ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం గద్దె దించడమే తక్షణ కర్తవ్యంగా ప్రజలు ఆలోచించాలి, ప్రజా తిరుగుబాటు రావాలి, ప్రజలు తెలుసుకోవాలి, ప్రజలు మనం ఎడ్యుకేట్ చేయాలి. సాంబశివరావు గారు ప్రజా తిరుగుబాటు దీనికి మార్గం తప్ప ఈ రోగానికి నివారణ. ఎస్ శ్రావణ్ కుమార్ గారు, శివశంకర్ గారు చెప్పింది స్పష్టం సార్. చాలా దేశాలు ప్రజా తిరుగుబాటులోనే పారిపోయారు సార్. ఇవాళ శ్రీలంకలో కూడా చూసాం కదా, అధ్యక్షుడే పారిపోయే పరిస్థితి. ప్రజలకు నిజాలు తెలిసిన రోజున, వాస్తవాలు తెలిసిన రోజున, ప్రజలు మోసపోయామని తెలిసిన రోజున ఏం జరుగుతుందో ఇవన్నీ చరిత్రలో ఉదాహరణలు సార్. దయచేసి ఈ అంటే సహజ వనరులు దోయడం మాత్రం ఆపేయాలి. దీనికి ఒక మీలాంటి వాళ్ళందరూ కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టాలి సార్, ప్రజలకు ఇంకా తెలియజెప్పాలి. ఈ వన్ అవర్లో మనం పెద్దగా చెప్పలేకపోతాం సార్. వీ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైం, వీ హ్యావ్ టు అలాట్ సమ్ టైమ్ టు దెమ్. శ్రావణ్ గారు, సాంబశివరావు గారు, అలాంటి అంటే శ్రీలంకలో వచ్చినటువంటి పరిస్థితి మన రాష్ట్రాల్లో రావాలని ఒక విఘ్నత కలిగినటువంటి వ్యక్తిగా నేను కోరుకోను. కానీ పరిస్థితులు చూస్తుంటే అలాంటి దుర్మార్గపు పరిస్థితులు వస్తాయేమోనన్న భయం అయితే వేస్తుంది. అయితే నేను ఒక్కొక్క మాట చెప్పి ముగిస్తాను. సాంబశివరావు గారు, ప్రకృతికి నోరు లేదు, ప్రకృతి నాకు అన్యాయం చేస్తున్నారని అడగదు. సముద్ర తీరాన్ని తవ్వుతున్నా లేకపోతే ఎడ్లంక అవనిగడ్డలో జరుగుతున్నటువంటి మైనింగు నేనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఎవ్రీడే థౌజండ్స్ హండ్రెడ్స్ ఆఫ్ లారీస్ తీసుకువెళ్తున్నారు. చట్టం అంటే గౌరవం లేదు. మీరు ఆ విధంగా కోసేస్తే రేపు సముద్ర తీరం ఏమైపోతుంది? సాంబశివరావు గారు, ఎంత దుర్మార్గం అంటే ఒక మీ ఇల్లు నా ఇల్లు లేకపోతే పటాపు గారికి సంబంధించినటువంటిదో లేకపోతే మా సోదరులు శివశంకర్ గారి ల్యాండ్లో ఒక ఇటుక రాయి, మన పర్సనల్కి సంబంధించినటువంటి ఇటుక రాయి పక్కన తీసుకెళ్ళి ఒక సెంటు స్థలాన్ని తీసుకెళ్తే మనం కోర్టుల్లోకి వెళ్తాం, ఫైట్ చేస్తాము, కింద కోర్టులోకి వెళ్తాము, లక్షల రూపాయలు ఖర్చు పెడతాం.
ఏ ఇండివిజువల్ అయినా అంతే, తనకు సంబంధించినటువంటి ఒక సెంటు భూమి పోతే కష్టపడతాడు. కానీ కొన్ని వేల ఎకరాలు అన్యాయక్రాంతం అవుతుంటే పబ్లిక్ ప్రాపర్టీస్, సామాన్యుడికి స్పందించే అవకాశం ఉండదు, ప్రకృతి స్పందించే అవకాశం ఉండదు, సముద్ర తీరం పోతుంటే స్పందించే అవకాశం ఉండదు. నిన్న హానరబుల్ హైకోర్టు చెప్పినట్టు ఎకరాలు, వేల వేల ఎకరాలు అడవులు కొట్టేస్తుంటే స్పందించే అవకాశం ఉండదు. ప్రభుత్వమే విఘ్నంతో వాటిని కాపాడాలి. ఏ చెట్టు వచ్చి, లేకపోతే ఏ సముద్ర తీరం వచ్చి అడుగుతుంది? ఏ సామాన్యుడు అడుగుతాడు? ఎవడ బతుకుతేరుడా అని వాడు పొద్దున పోతే సాయంత్రానికి ఇంటికి వచ్చేసరికి సరిపోతుంది. నా సెంటు భూమి పోతే నేను ఫైట్ చేస్తాను, కానీ ప్రభుత్వానికి సంబంధించిన వేల ఎకరాలు అన్యాయక్రాంతం అవుతుంటే, కొన్ని వేల ఎకరాలు మట్టి వెళ్ళిపోతుంటే, లేకపోతే సముద్ర తీరం పోతుంటే, లేకపోతే ఇంకోటి పోతుంటే ఎవరికి సంబంధం? ప్రభుత్వమే కదా దీనికి బాధ్యత వహించాల్సింది. ప్రభుత్వమే కదా 5 సంవత్సరాలు ట్రస్టీ జగన్మోహన్ రెడ్డి గారే కదా దీన్ని ప్రివెంట్ చేసి ప్రకృతి మంచి ప్రకృతిని భావితరాలకు అందించాల్సింది. ఆయనే ఆయన చర్యల చేత 100 ఎకరాలు, 1000 ఎకరాలు మైనింగ్ చేస్తుంటే, సముద్ర తీరాన్ని తీస్తుంటే సామాన్య ప్రజలుగా ఎవరికి అవకాశం ఉంటుంది? కోర్టులు చెప్పినా పట్టించుకోరు, మసిపూసి మారేడుకాయ చేస్తారు, అధికారులను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు, కోర్టులు పట్టించుకోరు. మాలాంటి వ్యక్తులు పోరాటం చేసినా అది గాలిలో కలిసిపోతా ఉంది. విఘ్నత కలిగినటువంటి ముఖ్యమంత్రి చూస్తేనేమో ఆయన అనుచరులతో ఇలా చేయిస్తున్నాడు. ఒక 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత ఇలాంటి ప్రభుత్వాలు ఈ విధంగా ప్రకృతిని దోచేస్తే భావితరాలకు మనం ఏ సమాజం అందించగలం? ప్రశ్నించుకోవద్దా మన సామాన్యులందరూ? పోతే పోయిందిలే, 1000 ఎకరాలే కదా, పోతే పోయిందిలే సముద్ర తీరమే కదా అంటే రేపొద్దున కృష్ణానదిలో, అవనిఘట్లో ఆ విధంగా చేస్తున్నారు. రేపొద్దున వరదలు వస్తే ఊళ్ళు కొట్టుకొని వెళ్ళిపోతే తాగటానికి మంచినీళ్ళు దొరకదు. సాంబశివరావు గారు, దీని విఘ్నులైన ప్రజలు ఆలోచించకపోతే ఎలాగా? శ్రావణ్ గారు, మీరు ఎడ్యుకేట్ చేయాల్సిందే. ఫినిషింగ్ లో ఏంటంటే, బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసినటువంటి రవ్వల కొండ ఇది అసలు నిజంగా బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన రవ్వల కొండను కూడా తొలిచేశారు. ఆ కొండను కూడా లేకుండా చేశారు. పాపం బ్రహ్మం గారు కూడా ఊహించుండ్రు, కాలజ్ఞానం రాసినటువంటి ఆయనే పాపం రేపు నేను ఏ ప్రదేశంలో అయితే కాలజ్ఞానం రాశానో ఆ ప్రదేశాన్ని కూడా మాయం చేస్తారని పాపం ఆయన ఊహించుండ్రు. అది కూడా జరుగుతోంది వాళ్ళ సాంబశివరావు జగన్ రెడ్డి గారి ఇవాళ మైనింగ్ మాఫియా వల్ల. సార్, వైసీపీ కాలజ్ఞానం ముందు ఇవన్నీ కూడా బలాదూరు సార్. అది రైట్ పటాభి గారు, అలాగే శ్రవణ్ కుమార్ గారికి, శివశంకర్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.